ఎంన్యూస్కు స్వాగతం. నా పేరు రజిత. తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో ఈ మధ్య జరిగిన పంచాయతీ ఎన్నికలలో ఇతర పార్టీల్లో తిరిగి తమకు ఓటు వేయనందుకు అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు తమ పెన్షన్ నిలిపివేశారంటూ శంఖావరం మండలం మండపం గ్రామానికి చెందిన పెన్షన్దారులు ఆరోపిస్తున్నారు. ప్రతి నెల 1వ తారీఖున ఇచ్చే పెన్షన్ ఇప్పటివరకు ఇవ్వలేదని కొందరు వితంతులు, వికలాంగులు, వృద్ధులు అంటున్నారు. సర్పంచ్, వార్డు మెంబర్లు ఆపమంటేనే ఆపేశారని వాలంటీర్లు అంటున్నారు. వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలి ముద్రలు పడడం లేదంటూ మా పెన్షన్లు నిలిపివేశారని మరికొందరు అంటున్నారు. తమ వైసీపీ పార్టీకి ఓటు వేయకపోతే నిలిపివేస్తామని హెచ్చరించారని, అన్నట్టుగానే నిలిపివేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భర్తలను కోల్పోయిన తమకు వెంటనే వితంతు పెన్షన్ తిరిగి త్వరగా అందించాలని మహిళలు కోరుతున్నారు. తీసారు పెన్షన్, ఓటేమని వేయలేదని తీసారండి. నీకు రాదని చెప్పానండి. చెప్పానండి జగన్ గారు, నేను తెలుగుదేశం పార్టీ అన్నాను. అందుకు ఇంక అడగలేదండి. చెప్పానండి, చెప్తే నీకు రాదని ఇది తీసేయారండి అన్నాడండి. ఆ పేషెంట్ అండి, కొంచెం చేయండి. అప్పుడు మానికి మా పేషెంట్ గారండి, మానికి పేషెంట్ గారండి, మంచిది పేషెంట్ అండి. ఇది తీయారండి అన్నాడు. అదే మడపండి పసిరెడ్డి నారాత్మండి. నా పేరు, నా భర్త చనిపోయాడంటే నెలలో ఇచ్చేవారంటే ఇప్పుడేమో మధ్యంగా ఆపేశారంటే ఓట్లు వేయలేదు. అలాగనే పలానా వేయాలా మీరు అన్నారని చంద్రబాబు నాయుడుకి వేయకూడదు, జగన్కి వేయాలన్నారని. మేము జగన్కి వేయము, మా ఎట్టమో వేసుకుంటాం, మాకు నచ్చించాట అన్నామండి. అందుకు మా పెన్షన్ తీసేశారండి. 2 రోజులు బట్టి తిరుగుతున్నాం కానీ మాకు పెన్షన్లు అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తాం అంటున్నారు. కానీ మా పెన్షన్లు మాత్రం ఇస్తాం లేదండి. అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తాం అంటున్నారు, వాళ్ళు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారండి. మాకు మాత్రం తెలుగుదేశం వాళ్ళకి మాత్రం పెన్షన్లు ఇస్తాం లేదండి. అధికారుల దగ్గరికి వెళ్ళామండి. వెళ్తేనే అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తాం అంటున్నారు కానీ మమ్మల్ని పట్టించుకోలేదండి. మాకు భూములు పుట్టలు అదే లేవండి. మా బట్టలు చెల్లిపోయిన కానిచ్చి దానివల్లే మేము బతుకుతున్నామండి. మా పిల్లల్ని పెంచుకోవడం అన్నా మా పూసుకారం అన్నా గడికారు ఉండాలి. 2000తోనే మేము బతుకుతున్నామండి. మా ఊరు మండపం అండి. నా పేరు నూకాలమ్మ అండి. మండలం శంఖవరం. మా భర్తలు చచ్చిపోయారు సార్. మా భర్తలు చచ్చిపోయాక మాకు పెన్షన్లు ఇచ్చారండి. చంద్రబాబు నాయుడు ఉన్న కానిచ్చి పెన్షన్లు ఇచ్చారండి. చంద్రబాబు నాయుడు పోయాడండి. పోయిన కానిచ్చి జగన్ వచ్చాడండి. ఆయన ఇచ్చాడండి. ఆయన ఇచ్చిన కానిచ్చి మాకు ఇప్పటి వరకు మాకు ఎవరు ఆపజేయలేదండి. ఇవాళ మళ్ళా మాకు పంచాయతీ ప్రెసిడెంట్ వచ్చాడండి. పంచాయతీ ప్రెసిడెంట్ వచ్చి మాకు ఓటు మాకు ఆపేశారని పెన్షన్లు. మా పెన్షన్లు ఆపేసేసి మాకు ఓటు వేయలేదని పెన్షన్లు ఆపజేసేసి మా వారంట్లు నడుగుతుంటే మా మీకు ఏళ్ళు పడలేదమ్మా, ఎప్పుడో ఇస్తామమ్మా అంటున్నారు సార్. ఇలాగ మమ్మల్ని ఏడిపిస్తున్నారండి. గోదావరి జిల్లా అండి. పత్తిపాడు తాలూకా అండి. శంఖవరం మండలం మండపం అండి. నా పేరు శీలం సింహాసారం అండి. మా ఆయన శీలం చిన్నప్పారావు అండి. మా ఆయన చచ్చిపోయాడు అండి. చచ్చిపోయిన కాడి నుంచి చంద్రబాబు నాయుడు పరిపాలనలో మాకు పెన్షన్ ఇచ్చారండి. మేము జగన్ కూడా వచ్చిన తర్వాత కొన్నాళ్ళు ఇచ్చారండి సారు. కొన్నాళ్ళు ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రెసిడెంట్ అయిన ఓటు వేయలేదు. అలాగని మమ్మల్ని మీకు ఓటు వేయకపోతే మీ పెన్షన్ తీసేస్తామని చెప్పారండి సారు. తీసేసారండి. మా పెన్షన్లు ఇవ్వలేదండి. మేము పై అధికారులు మేము కూడా వెళ్ళి అడిగామండి. మీ ఇస్తాంలు ఇస్తానని చెప్పి పెడుతున్నారు. ఇతరులు వాళ్ళండి వెళ్ళి అడుగుతుంటే మీకు ఏళ్ళు పడలేదు, ఇస్తాంలే తొందర పెట్టి మళ్ళీ నెలలో తీసుకుందరు కంగారు రేటు అలాగని చెప్పుకొస్తున్నారండి. మాకు పెన్షన్ మాకు అమ్మని ఆతల పార్టీ వాళ్ళకి అమ్మని పెన్షన్ ఇచ్చి మాకు ఏళ్ళు పడలేదని చెప్తున్నారండి. అలా చేశారండి సార్. నాకు కొడుకు లేడండి. నాకు ఉన్నాకు ఇల్లు కూడా లేదండి. కొడుకు లేడు. నేను ఆ పెన్షన్ మీద ఆధారపడి బతుకుతున్నానండి. ఆ ఆధార బతుకుతుంటే వీళ్ళ అమ్మని మేము తీసేస్తాం అలాగని తీసేసారండి సార్. మీకు ఇవ్వమని చెప్తున్నారండి. అన్నీ ఇవ్వలేదండి. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.